అందుకే నమస్కారం అండి, నా పేరు రాజేష్. ఈరోజు యాజ్ యూజువల్గా మన అవినేష్ గారిని ఫాలో అయిపోదాం, ఏదైనా నేర్చుకుంటే నేర్చుకుందాం, ఇంకేమైనా కొత్త విషయాలు తెలుసుకుంటే తెలుసుకుందాం. ఆయన అన్వేషణలో మన ఒక బాగా అవుతుంది, నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో గుడ్ ద వీడియోస్. ఇదిగో అండి మన స్పయింగ్ ఆన్ అన్వేషణ గారు. ఆయన కష్టాలు చూడండి అసలు పాపం, ఆయన అది ఎంత ఒక్కొక్కటి ఇంత 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 పంటల్లోనూ వాటిల్లోనూ నడుచుకుంటా పాపం ఆయన చూడండి ఒకసారి. పాపం ఆయన కాలు కూడా దెబ్బతగినింది, అది అది కూడా తెలియదు, అవి అట్లా పట్టించుకోరు. మీ కాలు కూడా దెబ్బతగిలిందిగా, అదే మీరు మీకు చిన్నయండి. అది కూడా కొరికేసింది యా, కరిసేసింది అదేగా. ఇంకా ఇదండి, ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు ఇదో ఇప్పుడు పల్లెటూరుకి వచ్చారు, పల్లెటూరులో ఇంకా ఇలా చేస్తున్నారు అన్నమాట. ఈరోజు అంతా ఫాలో అవుదాం, ఆయన సీక్రెట్లన్నీ పరిష్కరిద్దాం. స్పయింగ్ కంప్లీట్ స్పయింగ్ మాట ఆయన మీద, స్పయింగ్ ఆన్ అన్వేషణ గారు. అసలు ఏవేవి ఎదుర్లారో, ఎక్కడ వెళ్తున్నారో ఒక్కొక్కటి మీకు చూస్తాను, మీకు చూపిస్తాను. మనకే మనకే మనలాంటి యూట్యూబర్స్ చాలా ఉపయోగపడుతుంది అది. ఏడాడికి వెళ్తున్నాం తెలియట్లేదు. ఇదిగోండి ఏదో బూత్ బంగ్లా మళ్ళీ ఉంది అసలు. అబ్బా కన్ను చూపు మేరన్నీ పోవాలి, మొత్తం పోవాలి అన్ని. హైలైట్ అసలు చాలా బాగుంది. డ్రోన్ అదే అండి మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైందంటే ఇక్కడ తీసాం, కానీ మా మీద లోకల్స్ దాడి చేస్తారంటే లోకల్ కాదండి, యాక్చువల్లీ ఈగలు దాడి చేసాయి. ఇప్పుడు కూడా మా మీద దారుణంగా ఈగలు దాడి చేస్తున్నాయి. సో చూడండి ఇంకా మన స్పయింగ్ ఇంకా అవ్వలేదు, కంటిన్యూ ఉంది. దండయాత్ర తర్వాత ఇప్పుడు బయటకు వస్తున్నాం అండి ఈగల నుంచి. అవునండి, బాబోయ్ నాకైతే వాళ్ళు మాట్లాడితే భయం వేస్తుంది, ఈయన మాత్రం అందరిని కలిపేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏదో చుట్టాలగా. వృత్తిధర్మం, ప్రొఫెషనల్ ఎథిక్స్, వృత్తిధర్మం. ఈయన బాబు ఈయన రిస్కులు మామూలుగా చూడండి. ఏంటండి పేరు కన్నా నిజౌషమ్మ ఆయన ఏమంటున్నారంటే అది మాట్లాడడం. ఇక్కడ మొత్తానికి ఇదండి ఆయన రిస్కులు మామూలుగా లేవు. ప్రస్తుతానికి ఎవరిని పడితే అంత మాట్లాడేస్తున్నారు. నేనైతే వీడియో తీసినప్పుడు అయితే గుండెలు దడదడగా తీసాను వీడియో, ఎందుకంటే వీళ్ళు అంత పల్లెటూరు వాళ్ళు అది ఇది అని చెప్పి. కానీ ఈయన మాత్రం వెళ్ళి అందరితో కలిసిపోతున్నాడు. సో పాయింట్ నెంబర్ వన్, ఎవరిని పడితే ఆయన కలిపేసుకుంటే వెళ్ళిపోవాలి. అదిగండి ఇంట్లోకి వచ్చేది ఈయన చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి డిస్టర్బెన్స్ లేకుండా మనం తీసుకుందాం. ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లోకి వెళ్తున్నారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నారు. చాలా డేర్ అండ్ డాషింగ్ పర్సన్ అండి నిజంగా. కానీ ఎక్స్ప్లోర్ అంటే ఎలాగ ఉండాలండి. చూసారా మన నెక్స్ట్ స్పయింగ్ అని అన్వేషణ గారు. అది అక్కడి నుంచి చూడండి ఆయన కష్టాలు బాబు. కష్టాలు అని చెప్పకూడదండి, ఇది కరెక్ట్గా చెప్పాలంటే వర్క్ అని చెప్పాలి. ఆయన ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఆ వర్క్ నిజంగా, ఇలా చేయాలి. సో ట్రై చేద్దాం మనం కూడా ఆయనకి డిస్టర్బెన్స్ కలగకుండా, ఆయన కలగకుండా మనం మనం చూసుకుందాం. అదిగోండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి, ఎందుకంటే నేను గోప్రోలో చేస్తున్నాను, అంత పెద్ద జూమ్ లేదు. కానీ ఆయన మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తున్నాడు వీడియోలు తీయటం మాత్రం. మనం చేసే పని కరెక్ట్గా చేస్తే అండి, అంటే ఎలా చెప్పాలి, బాగా ఎంజాయ్ చేస్తే దానికన్నా మించింది వెళ్ళింది, సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అది చూడండి ఆయన ఆయన ఎంజాయ్మెంట్, ఒక చిన్న పిల్లలు అయిపోయాడు ఆయన నిజంగా. దాని నుంచి ఆ డ్రోన్ షాట్స్ గురించి మీకు చూపించడానికి ఎంతో కష్టపడుతున్నారు యాక్చువల్లీ. ఓకే పాయింట్ నెంబర్ టూ, మీరు చేసే పని మీరు లవ్ చేయండి. అయ్యా బాబోయ్ ఏంటో ఫిలాసఫీ వచ్చేస్తుంది. మామూలుగా లేదు అదే చెప్తున్నానండి, చింపేస్తున్నారు అది.
అది మా పెద్ద వెరైటీ ఏంటంటే మా వెనకాల గుంపు చేరిపోయిందండి. ఇదే నాణ్యతకి వచ్చింది. ఓకే లా వెనకాల గుంపు చేరిపోయింది మమ్మల్ని చూడడానికి. ఏదో వింత జీవి వింత దీపంలో వితిత్త దీపంలా చూస్తున్నారు మమ్మల్ని. అదిగోండి మొత్తాన్ని. అదిగోండి వాళ్ళు మమ్మల్ని ఏమేమి అడుగుతారో క్వశ్చన్లు అడిగి రెడీగా ఉన్నారు వెనకాల పంచాయతీ పెట్టడానికి. సో నో మోర్ పంచాయతీ స్లెస్ లీవ్. ఇక్కడికే కాసేపు అయితే మొత్తం గుంపు అంతా చేరిపోతారండి. అదిగో అదే అండి. ఈరోజు ఇంకో ఈ స్పై వీడియోలో మనం కొన్ని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం ఈరోజు. అంటే ఎలా ఉందండి ఈరోజు పల్లెటూరు ఇక్కడ? సూపర్ పల్లెటూరు పల్లెటూరు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను కానీ పేకలాగా ఉంది. ట్రాన్స్పోర్టేషన్ బాగున్నది, సోలార్ సిస్టమ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి ఇక్కడ పల్లెటూరులో. నాకు తెలిసినంత వరకు ఇక్కడ వాళ్ళకి యంత్రికన్ అంటే ఇది న్యూ టెక్నాలజీ ఇస్తున్నారు. మరి మీరు ఎలాగ అనిపిస్తుంది దీనికి? మనకి ఇవ్వాలి. మన ఇప్పుడు మన ఇండియా గురించి నేను తక్కువ తప్పు చెప్పనండి. రోడ్లు వేయమని మన సెంటర్ శాంక్షన్ చేస్తే స్టేట్కి వచ్చేసరికి ఆ శాంక్షన్ అయ్యి ఈ మన ప్రెసిడెంట్లు వాళ్ళ దగ్గరికి వచ్చి తినేసి ఆ రోడ్లు బొక్కలు. మేము చాలా పల్లెటూరులు చూసాం, చాలా రోడ్డు ఫెసిలిటీ ఉండదు. రోడ్డు ఫెసిలిటీ లేకపోతే వాళ్ళు ట్రాక్టర్తో గట్ట ట్రాక్టర్ బోల్తా పడిపోయింది అది పడిపోయింది అని అంటారు చూడండి. ఓకే అండి. ఇదండి ఇక్కడ చైనాలో పల్లెటూరు అంటే ఇదండి ప్రస్తుతానికి. అవినీతి లేదు కాబట్టి ఇది ఇది మాట్లాడదు. ఇదండి వీడియో ఈరోజుకి మొత్తం అవిని అన్వేష్ గారితో. ఈరోజు మొత్తానికి ఒక రోజు జర్నీ ఇలా జరిగింది అన్నమాట. ఇంకా మీకు కొన్ని చూపించలేదు. ఆయన అదే వీడియో అయిపోయిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయారు. ఎగ్జాస్ట్ అయిపోయి రూమ్లోకి వెళ్ళి పడిపోయారు. ఇంకా పడిపోయారంటే జస్ట్ అలా పడుకుని పోయారు. ఇంకా చాలా కష్టపడుతున్నారు. అదే ఇవి నేను వరకు నేను చూపించేంత వరకు ఇక్కడ బయట వీడియోస్ ఇవన్నీ చూపించాను మీకు ఆయన ఎలా చేస్తున్నారని చెప్పేసి. ఇంకా ఆయన ఫాలో అవుతానండి. ఇంకా ఆయన ఉన్నంతకాలం చూస్తూ ఉంటాను. ఇక్కడ చైనాలో ఉన్నంతకాలం నేను చూస్తూ ఉంటాను, ఆయన్ని ఫాలో అవుతూ ఉంటాను. ఆయనతో వీడియోస్ చేయటం అంటే నాకున్న అదృష్టం ఇది. సో నా వీడియోను అయితే సపోర్ట్ చేయండి అందరూ. చాలా థ్యాంక్స్ అండి అన్వేష్ ఫ్యాన్గా. చాలామంది నాకు కింద కామెంట్స్ ఇస్తున్నారు, చాలామందికి చాలా థ్యాంక్స్. సో ఇలాగే నాకు సపోర్ట్ ఇవ్వండి. మీకు చైనాలో మొత్తం చూపిస్తాను నేను. ఆయన దగ్గర నుంచి ఇన్స్పైరింగ్ తీసుకుని మొత్తం చైనా మొత్తం 100% ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనం. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఇక్కడ నుంచి మీకు వీడియోస్ ఇలాగ వస్తూనే ఉంటాయి. ఆయన చిచ్చుబుడ్డిని అలా వెలిగించి అలా వెళ్ళిపోయారు. ఇంకా అది ఎక్స్ప్లోర్ అవుతాం మన వంతు. సో మనం నేను నా వంతుగా ప్రయత్నించి మీకు వీడియోస్ అన్నీ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్లు, మీరు చూడాలనుకున్న ప్లేస్లు అన్నీ చూపిస్తాక ట్రై చేస్తాను. సో స్టే ట్యూన్డ్, నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని ఖచ్చితంగా నొక్కండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో మంచి కాంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. జై హింద్. We'll be right back.